మొత్తం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. సభకి నమస్కారం. ఇవాళ మనం సైతం అనే సంస్థ గురించి మాట్లాడినప్పుడు, దాని ప్రస్తావన వచ్చినప్పుడు, లేదా కాదంబరి కిరణ్ గారి గురించి ఎక్కడైనా మాట్లాడే సందర్భంలో మహాకవి శ్రీశ్రీ గారి ఈ వాక్యాలు ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తాయి. అయితే ఇక్కడ ఇది ఒక్కటి మాత్రమే కాదు, ఆయన గురించి చెప్పాలంటే చాలా మాట్లాడుకోవాలి, కానీ చాలా లిమిటెడ్గా మూడు ముక్కలు చెప్పే ప్రయత్నం చేస్తా. వట్టి మాటలు కట్టి పెట్టోయి, గట్టి మీద తలపెట్టబోయి అన్నారు గురుజాడ. ఇవాళ కిరణ్ గారు అదే పనిచేస్తున్నారు. అసలు మనం సైతం అని ఎందుకు పెట్టారు అనే ఆలోచన వచ్చింది. మామూలుగా అది ఆయన మదిలో ఉదయించిన ఆలోచన కదా, సో నేను సైతం అని పెట్టచ్చు కదా అనిపించింది. అయితే నేను సైతం అని పెడితే ఆయన చేసే కార్యక్రమాల గురించి మనం చదివినప్పుడు, విన్నప్పుడు, ఓహో కాదంబరి కిరణ్ గారు మంచి నటులు దర్శకులు మాత్రమే కాదు, మంచి మంచి పనులు కూడా చేస్తున్నారు అనుకుని అక్కడితో సరిపెట్టేస్తాం. పోనీ మేము సైతం అంటూ లైక్ మైండెడ్ పీపుల్, ఇప్పుడు చెప్పారు ఏడుగురు ఉన్నారని, అలా వీళ్ళందరూ కలిసి కార్యక్రమాలు చేస్తుంటే ఓహో మేము సైతం అంటూ సమాజంలో ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు, సమాజానికి సేవ చేయాలనే ఆలోచనలో ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు, అందుకే ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి సరిపెట్టేసుకుంటాం. అంటే ఆ సంస్థతో మనకి అక్కడితో అనుబంధం తగ్గిపోతుంది. కానీ మనం సైతం అని పెట్టారంటే ఈ సంస్థ గురించి మాట్లాడుకునే ప్రతిసారి, మొదటిసారి కానీ, కాకపోతే రెండోసారి, కాకపోతే మూడోసారి అయినా, మనం సైతం అని ఎప్పుడైతే మనం అనే పదాన్ని చదువుతామో, అరే మనం సైతం ఏమన్నా చేయాలి కదా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. బహుశా అందుకే ఆయన మనం సైతం అని పెట్టారేమో అనిపిస్తుంది. గత 5 ఏళ్ళుగా ఎన్నో కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. ఇప్పటికీ నాకు ఇక్కడికి రావడం కుదిరింది, అది అనుకోకుండా అలా జరిగింది. నన్ను ఆహ్వానించినందుకు కిరణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ నేను చేసింది ఏం లేకపోయినా ఏదో ఒక చిన్న సాటిస్ఫాక్షన్, అంటే ఏమీ చేయని నాకే అలా అనిపిస్తే, ఈ కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాలుగా విజయవంతంగా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న వారికి కానీ, వారికి ఆర్థికంగా హార్దికంగా అంగబలం గుండెబలం ఇస్తున్న ఆయన సైనికులందరికీ కానీ ఎంత గొప్ప అనుభూతి ఉంటుందో, ఒక సంతృప్తి, ఆత్మసంతృప్తి అనేది ఉంటుందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళందరికీ పేరు పేరున ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి కిరణ్లు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలకు హాజరైనప్పుడు